సినిమా రంగురంగుల ప్రపంచం, వెలుగు జిలుగుల మాయాజాలం. సినిమా చూడాలని సగటు ప్రేక్షకుడు ఎంతగా ఇష్టపడతాడో సినిమా నటీనటుల గురించి తెలుసుకోవడానికి, చిత్ర పరిశ్రమ వివరాలు విశేషాలు తెలుసుకోవడానికి కూడా అంతే ఆసక్తి చూపిస్తాడు. ఇప్పుడైతే సినీ వార్తాపత్రికలకు అంత డిమాండ్ లేదు, కానీ 3 దశాబ్దాల క్రితం అంటే 30 ఏళ్ల క్రితం సితార, జ్యోతి చిత్ర, శివరంజని, సినిమారంజని, చిత్రభూమి వంటి సినిమా పత్రికలు లీడింగ్లో ఉండేవి. ఇప్పటిలా డైలీ పేపర్స్లో సినిమా వార్తలు, వెబ్సైట్స్లో లేటెస్ట్ న్యూస్లు, శాటిలైట్ ఛానల్స్లో సినిమా వార్తలకు సంబంధించిన విజువల్స్ ఆ రోజుల్లో లేవు. సినిమా వార్తలు తెలుసుకోవాలంటే సినీ వారపత్రికలు చదవాల్సిందే. అందుకే ఆ రోజుల్లో ఆ పత్రికల సర్క్యులేషన్ లక్షల్లో ఉండేది. కవర్ పేజీ మీద వేసే హీరోల ఫోటోలను బట్టి ఆ వారం పత్రికల అమ్మకాల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, వీళ్ళ నలుగురి స్టిల్స్ ఎక్కువగా కవర్ పేజీల మీద కనిపించేవి. అలాగే ప్రతి వారం ఈ నలుగురు అగ్ర కథానాయకులకు సంబంధించిన ఏదో ఒక వార్త ఆ పత్రికల్లో తప్పకుండా కనిపించేది. అలాగే నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు వీరందరి ముఖ చిత్రాలతో, వార్తలతో ఆనాటి సినిమా పత్రికలు కళకళలాడుతూ ఉండేవి. తెలుగు చిత్ర పరిశ్రమలో విజయబాపినీయుడిది ఒక ప్రత్యేక శైలి. ఆయన ప్రయోగశీలి, ప్రయత్నశాలి. మెగాస్టార్ చిరంజీవికి బాగా దగ్గరగా ఉండే నిర్మాతల్లో విజయబాపినీయుడు కూడా ఒకరు. సినిమా పత్రిక హవా బాగా ఉన్న ఆ రోజుల్లోనే చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయబాపినీయుడు. మల్టీ కలర్లో గ్లేజ్ పేపర్తో, అద్భుతమైన ఫోటోలతో, కళ్ళు తిప్పుకోలేని డిజైన్లతో మెగాస్టార్ చిరంజీవి పత్రికను తీసుకువచ్చారు విజయబాపినీయుడు. దర్శకుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న విజయబాపినీయుడు బొమ్మరిల్లు, విజయ వంటి సినిమాలను అతి తక్కువ ఖర్చుతో సినిమాలుగా నిర్మించారు. చిరంజీవితో మగ మహారాజు, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి చిత్రాలను నిర్మించారు విజయబాపినీయుడు. ఆయన మొదట్లో బొమ్మరిల్లు పేరుతో పిల్లల మాసపత్రికను నడిపారు. ఆ తర్వాత విజయ మాసపత్రికను తెచ్చి సంచలనం సృష్టించారు. ఎక్కాల పుస్తకం సైజులో ఉండే ఈ విజయ మాసపత్రికలో ఒక నవల, కథల పుస్తకం, జోక్స్కు సంబంధించి మినీ పుస్తకంతో పాటు విడుదలైన కొన్ని చిత్రాల రివ్యూలతో సినిమా అనుబంధం ఉండేవి. విజయ సినీ అనుబంధానికి అటు పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉండేది. ఒంగోలుకు చెందిన లెక్చరర్ కొంపల్లి గౌరీశంకర్ అద్భుతంగా సినిమా రివ్యూలు రాసేవారు. ప్రతి సినిమాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే ఆ సినిమాల బాగోగులను అద్భుతంగా చిత్రిక పట్టి పాఠకులకు అందించేవారు గౌరీశంకర్. ఇన్ని పత్రికలు ఇలా విస్తృతంగా ఈ నలుగురు హీరోలకు కవరేజ్ ఇస్తున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఓ పత్రికను తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు దర్శక నిర్మాత విజయబాపినీయుడు. మెగాస్టార్ చిరంజీవి పేరుతో అల్లు అరవింద్ పబ్లిషర్గా, విజయబాపినీయుడు సంపాదకత్వంలో ఈ పత్రిక తొలి సంచిక 1989 ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మార్కెట్లోకి వచ్చింది. మిగిలిన సినిమా పత్రికల్లో రాని వార్తలు, విశేషాలు, అరుదైన ఫోటోలు, క్వాలిటీ ప్రింటింగ్తో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పత్రిక పాఠకుల్ని, ముఖ్యంగా మెగా అభిమానుల్ని ఎంతో బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలోనే తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్ పేర్లతో 1-2 పత్రికలు వచ్చాయి. కానీ కొంతకాలానికే అవి ఆగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి మాసపత్రిక మాత్రం 5 ఏళ్లపాటు అభిమానుల ఆదరణతో విజయవంతంగా నడిచింది. మెగాస్టార్ చిరంజీవి మాసపత్రిక వచ్చిన కొన్ని నెలలకు ఆనాటి అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ పేరుతో కూడా ఒక ప్రత్యేక పత్రికను తీసుకురావాలనే ప్రయత్నం జరిగింది. అయితే ఇది బాలయ్య కానీ, ఆయన నిర్మాతలు కానీ చేసిన ప్రయత్నం కాదు.
రామారావు అనే ఓ వ్యాపారవేత్త గోల్డ్ స్టార్ బాలకృష్ణ పేరుతో 1990 సంక్రాంతి నుంచి తీసుకురావాలని ప్రయత్నించారు. నటుడు మురళీమోహన్ ద్వారా బాలకృష్ణను కలిశారు. ఆ సమయంలో ఆయన ప్రాణానికి ప్రాణం షూటింగ్ కోసం తలకోన వెళ్లే హడావిడిలో ఉన్నారు. అందుకే అక్కడికి రమ్మని చెప్పి చెప్పారు బాలయ్య. రామారావు ఆయన టీం గోల్డ్ స్టార్ బాలకృష్ణ బుక్కు డమ్మి ఒకటిదాన్ని తీసుకుని తలకోన వెళ్లారు. వాళ్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలయ్య. మళ్ళీ కలుద్దాం అని చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు బాలకృష్ణ. ఆయన డమ్మీ చూశారు కనుక ఓకే చెప్పినట్లే అనుకుని పత్రిక తెచ్చే సన్నాహాలు ప్రారంభించారు రామారావు. ఈ మేరకు దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అది చూడగానే బాలకృష్ణ ఆగ్రహించారు, ఇటువంటి తరహా పత్రికలకు నేను వ్యతిరేకిని, సినిమా పత్రికల్లో వచ్చే ప్రచారం నాకు చాలు, అయితే నా అభిమాన సంఘాల వారు ఇలాంటి పత్రిక తీసుకురావాలని ప్రయత్నిస్తే దాని గురించి ఆలోచించేవాడినేమో, కానీ నా అనుమతి లేకుండా నా పేరుతో పత్రిక తేవాలనుకోవడం మంచి పద్ధతి కాదు అని బాలకృష్ణ గట్టిగా చెప్పడంతో రామారావు వెనక్కి తగ్గారు. అలా గోల్డ్ స్టార్ బాలకృష్ణ పత్రిక తొలి సంచిక విడుదల కాకుండానే ఆగిపోయింది. ఒకవేళ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే మెగాస్టార్ చిరంజీవి, గోల్డ్ స్టార్ బాలకృష్ణ పత్రికలు పోటాపోటీగా వచ్చి ఫ్యాన్స్ను అలరించేవి కదూ. అయితే ఈ విషయంలో బాలకృష్ణ అభిమానులు వెనక్కి తగ్గలేదు. తన అభిమాన హీరో పేరుతో సొంత ఖర్చులతో ఒక పత్రికను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. సమరసింహారెడ్డి చిత్రం విడుదలైన తర్వాత అభిమాని పేరుతో బాలయ్య అభిమానులు ఆ పత్రికను ప్రారంభించారు. మంచి క్వాలిటీతో ఆసక్తికరమైన అంశాలతో లక్ష్మీ నరసింహ చిత్రం విడుదల వరకు ఈ పత్రికను అభిమానులు నడిపారు.